దిస్ షో స్పాన్సర్డ్ బై హ్యాపీ పే. హ్యాపీ ఎర్నింగ్స్ అండ్ గెట్ సూపర్ బెనిఫిట్స్. సో ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ వర్షిణి. వెల్కమ్ సుదర్శన్. వెల్కమ్ వర్షిణి గారు. ఆల్ ఓకే కదా? బాచు అడగొచ్చు ఫీల్ అయిపోతారు ఏమంటే. బాగున్నావా? పక్కెళ్ళు పక్కెళ్ళు. ఓకే సుదర్శన్ అండ్ వర్షిణి గారు, వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. ఈ రోజు మన గెస్ట్లు రెడీగా ఉన్నారు, మరి మీ లైఫ్ స్టోరీ ఏంటో కనుక్కుందాం. సుదర్శన్ అండ్ వర్షిణి గారు, టేక్ యువర్ సీట్. ఒక్కరోజు నా సీట్ అక్కడ ఏంటో బాగుని అనిపిస్తుంది అయ్యా. అందరికి ఇలాగే చెప్తారా? నాకేనా? మీ అంత అందంగా ఎవరు నాకు కనిపించలేదండి ఇప్పుడు దాకా, అందుకనే. సుదర్శన్ ఉన్నావు కదా, మర్చిపోయాను. హాయ్ సుదర్శన్. హలో. ఏంటి సుదర్శన్ మాస్టర్, మీ కళ్ళు బ్లూ కలర్ ఉన్నాయి, నైట్ ఏమైనా చూసారా? నైట్ ఏమైనా చూసారా? ప్రెసెంట్ డిసిజన్ లో ఇద్దరు దుమ్ము లేపుతున్నారు, అంటే ఏ పరంగా, కాంట్రవర్సీ పరంగా, డాన్స్ పరంగానా? అలాంటి ఏమి ఉండవు మనకి, కొద్దిగా మనమే తగ్గించుకుంటే బాగుంటుంది అని. అదే ఎందుకు భయ్? అందరికి చెప్పి 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 అలసిపోయాను. ఎవరు విన్నట్లే మాటలు, ఎవరు విన్నట్లే మాటలు. ఫస్ట్ అయితే మీ డాన్స్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటా. ఓకే. నేను పుట్టి పెరిగినంత బెంగళూరు. మీరు ఆ క్వశ్చన్ అడగలే నేనే చెప్పేస్తున్నా. లేదు తర్వాత అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పేస్తున్నావు. సరే ఓకే చెప్పు చెప్పు. పుట్టి పెరిగిందంతా బెంగళూరు. నేను అప్పుడు ఒక 25 ఇయర్స్ యానివర్సరీని ఒక ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది ఆర్టిస్టులు, హీరో హీరోయిన్లు అందరూ వచ్చారు అక్కడికి. అక్కడ ఎవరికో డాన్సర్స్ కావాలి అని ఒక మాస్టర్, మన మేకప్ అయినతో మాట్లాడినప్పుడు, నా ఫ్రెండ్తో, మేకప్ అంటే ఫ్రెండ్, వారితో చెప్పినప్పుడు నెక్స్ట్ డే మనం కాలేజ్కి వెళ్ళే టైంలో మన దొరికి నీకు ఒక అందరూ వచ్చారు హీరోయిన్ చూపిస్తారా అని తీసుకుని వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్ని పరిచయం చేపించాడు. క్లాసుకి వచ్చేసి ప్రాక్టీస్ చేపిస్తా నీకు అలా ఇలా అని అక్కడ తీసుకుని వెళ్ళాడు. అక్కడ స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు అనుకున్నావా లైక్ నేను ఇంకా ముందుకెళ్ళొచ్చు, ఒక మాస్టర్ అవ్వచ్చు? అది నాకు అనిపించింది ఎప్పుడు అంటే రీసెంట్ గా. ఎందుకు అంత బ్యాడ్ థాట్? బ్యాడ్ థాట్ వచ్చింది నీకు? బ్యాడ్ థాట్స్, బ్యాడ్ థాట్స్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. రియాలిటీ షో అంటే ఎలా ఉంటుంది, టీవీలో ఎలా కనిపించేది అవన్నీ మనకు తెలియదు. అవన్నీ చేసిన తర్వాత నేను టీవీలో కనిపించిన తర్వాత కొద్దిగా ఓహో దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఇక్కడ స్టార్ట్ చేస్తే మనం కూడా ఒక రోజు కంటెస్టెంట్ అవ్వచ్చు, తర్వాత మాస్టర్ అవ్వచ్చు. వర్షిణి గారు, మీకు సీరియల్ బాగా సంబంధం, బట్ డాన్స్ ఎలా? నాకు సీరియల్ కంటే కూడా నాకు డాన్స్ కే సంబంధం ఫస్ట్ నుంచి. నేను యాక్చువల్లీ ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ ని. సో బేసిక్లీ నాకు నేషనల్ అవార్డు వచ్చింది ఒకసారి అబ్దుల్ కలాం గారి చేతిలో. బాబు నేషనల్ అవార్డు అంట, పెద్ద కంటెస్టెంట్, పెద్ద కంటెస్టెంట్. చాలా మందికి వర్షిణి అంటే డాన్సర్ గానే బాగా తెలుసు. యాక్టింగ్ అనేది అనుకోకుండా అయింది, ఎప్పుడు అనుకోలేదు యాక్టింగ్ లోకి వస్తానని. సో అలా అనుకోకుండా జరిగింది, బట్ ఐమ్ బ్యాక్ టు డాన్సింగ్ అగైన్. మీరు ఇప్పుడు ఈ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 ఇయర్ అయింది ఎగ్జాక్ట్లీ, మొన్న 8th కి 1 ఇయర్. సో మీరు చిన్నప్పటి నుంచి? నా 3rd బర్త్డే లోనే మా మదర్ నన్ను డాన్స్ క్లాస్ లో పెట్టేశారు. నా 3 ఇయర్స్ అప్పటి నుంచి ఐఎమ్ ఇన్ టు క్లాసికల్ డాన్స్. మధ్యలో చాలా వేరే స్టైల్స్, బాంబేలో ఉండేవాళ్ళము అప్పుడు చేశాను, బట్ ఫ్రమ్ క్వైట్ ఆఫ్ యూఎస్ కంప్లీట్లీ క్లాసికల్ లో ఉన్నాను. అంటే మీరు మాకంటే సీనియర్ అయితే క్లాస్ తీసుకుంటూ ఉంటారు అప్పుడు చూడాల్సి. మా పిల్లలందరూ నాకు భయపడితే నేను భయపడేది మా క్లాసికల్ డాన్స్ టీచర్ కి భయపడతాను. దాని తర్వాత నేను చాలా డాన్స్ షోస్ చేశాను, ఏ కొరియోగ్రాఫర్ కి నేను భయపడింది లేదు. పిచ్చ లైట్ అన్నమాట, వాళ్ళు చెప్తారు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్ కి నేను భయపడతాను అంటే సుదర్శన్ మాస్టర్ కి మాత్రమే. ఎందుకు దగ్గర చూసారు ఏంటి మీరు భయపడ్డానికి? చాలా భయపడ్డా, బికాజ్ నాకు ఏం చేసినా ఏదైనా క్రియేటివ్ గా చేయడం ఇష్టం. విజువల్ గా బాగుండాలి, క్రియేటివ్ గా ఉండాలని. లక్కీలీ మాస్టర్ థాట్స్ కూడా చాలా క్రియేటివ్ గా ఉంటాయి, అన్ని నాకు నచ్చినట్టే ఉంటాయి అన్నమాట. నేను డీలో చూసిన కొంతమంది కొరియోగ్రాఫర్స్ లో కొద్దిగా క్రియేటివ్ గా ఇలా ఉండాలి అని ఎక్కువగా ఆలోచించేది సుదర్శన్ ఒక్కడే. ఎందుకంటే నేను ట్రావెల్ చేసిన కాబట్టి నాకు సుదర్శన్ గురించి బాగా తెలుసు. మనకి ఎప్పుడు చెప్పలేండి, మళ్ళీ కొమ్ములు వస్తాయని చెప్పలేము మనకి.
అండ్ సీరియస్లీ యూ గాట్ ద బెస్ట్. ఎందుకంటే నేను యాక్చువల్గా క్లాసికల్ డాన్సర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఎందుకంటే మేము చేసేది చాలా తక్కువ. అంటే మేము గుర్తు పెట్టుకునే అవసరం లేదు, ఆ ముద్రలు ఇవన్నీ ఉండవు. మీకంటే మీరు అప్పటి నుంచి అనేది నేర్చుకో పర్ఫెక్ట్గా చేస్తారు మీరు అన్ని. అలా మేమేం చేయం, కొన్నిసార్లు సరే లైట్గా చేద్దాం, అలాగా మా స్టైల్ అలా ఉంటాయి. భరతనాట్యం అవన్నీ అలా కాదు, దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ దట్.